హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చేసిన రెసిపీ చిక్కుడుకాయ కర్రీ. చాలా సింపుల్గా అయిపోతుంది, వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఉంటుంది. ముందుగా దీనికి కావాల్సినవి కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఇంకా చిక్కుడుకాయ ముక్కలు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర పోపులు వేసుకోవాలి. ప్రతి కర్రీకి జీలకర్ర పోపులు కామన్, కాబట్టి నేను వాటిని ముందు చూపించడం లేదు. ఈ రెండు వేగిపోయిన తర్వాత అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా సెమీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ ముక్కలు మొత్తం వేగేలోపు ఆ మిగతా ఉల్లిపాయలు కూడా వేగిపోతాయి. పూర్తిగా వేగిపోయిన తర్వాత వేసారంటే ఆ ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయి. కాబట్టి ఈ విధంగా వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ని వేసుకొని ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు అలా వేగనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా తీసుకొని కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగును మాడిపోతాయి కదా. ఈ విధంగా కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా చక్కగా వేగిపోయి ఉన్నాయి చిక్కుడుకాయ ముక్కలు. ఇప్పుడు వీటిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ 2 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటా మగ్గి చిక్కుడుకాయ ముక్కకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూసారా టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, ముందు వేసుకున్నాం కదా ఉప్పు, చూసుకొని మిగతా ఉప్పు వేసుకోండి. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ జీరా పొడి, ఇంకొక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకో 2 మినిట్స్ మగ్గనివ్వాలి. అప్పుడే ఈ స్పైసెస్ అన్నీ చిక్కుడుకాయ ముక్కకు పట్టి చక్కని టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే చూసారా చక్కగా మగ్గిపోయి మంచి కలర్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ వేయకూడదు, కొంచెం వేసుకొని ఉడకనివ్వాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ముందే మన చిక్కుడుకాయలన్నీ ఉడికిపోయినాయి కాబట్టి ఇంకా ఎక్కువ టైం పట్టదు. చూసారా ఈ విధంగా చక్కగా రెడీ అయిపోతుంది మన చిక్కుడుకాయ కర్రీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.